దసరా సినిమా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది పల్లె నేపథ్యంలో ప్రేమ స్నేహం ప్రతీకారం ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేష్ అదేవిధంగా నాని నటనకి మంచి అప్లాజ్ వస్తున్నాయి నాని అయితే ప్రాణం పెట్టి చేశాడు అనే మాట కూడా వినిపిస్తోంది పర్టిక్యులర్గా పాటలు దాని సాహిత్యం అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తోంది అనే కామెంట్స్ మనకి ఎక్కడ చూసినా వినబడుతున్నాయి అదేవిధంగా ఆ పాటలు అందరి నోళ్లలో నానుతున్నాయి కూడా బోల్డ్ అన్ని రీల్స్ చేస్తున్నారు బోల్డ్ అన్ని షార్ట్స్ చేస్తున్నారు సో ఇది దసరా కథ అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చిన మరొక సినిమా బలగం ఈ సినిమా అయితే ఎంత బా ఈ సినిమా అనిపించకుండా మానదు ఎవరికైనా అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుని మరీ చూసిన సినిమా ఇది తెలంగాణ పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఆప్యాయతలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా గొడవలు ఎలా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య పంతాలు పట్టింపులు ఎలా ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి చీటికి మాటికి గిల్లి కజ్జాలు ఎలా జరుగుతాయి అదేవిధంగా చావు దాని నేపథ్యంలో వచ్చిన సినిమా కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి అని నేర్పించిన సినిమా అట్ ద సేమ్ టైం అసలు ఎటువంటి కమర్షియల్ హంగు లేకుండా కేవలం ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసి కూడా ఇంత మంచి ప్రశంసలు దక్కించుకున్న సినిమా బలగం సో అటు దసరా ఇటు బలగం ఈ రెండు సినిమాలకి ఒక సారూప్యత ఉంది అదేంటంటే తెలంగాణ నేపథ్యం రెండు సినిమాల్లోనూ తెలంగాణ భాష తెలంగాణ యాస అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వీటన్నింటినీ అద్దం పట్టి చూపించిన సినిమాలు ఈ రెండు అదేవిధంగా చాలా మంచి ప్రశంసలు దక్కాయి మీకు గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధానంగా ఒక విమర్శ వచ్చేది ఏంటి కేవలం విలన్లకు మాత్రమే తెలంగాణ యాస పెడతారా అనే ఒక విమర్శ వచ్చేది అటువంటిది ఇప్పుడు చూడండి సినిమా నేపథ్యం అంతా తెలంగాణలోనే సాగుతుంది మెయిన్ లీడ్స్ తెలంగాణలో యాసలోనే మాట్లాడుకుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే కేవలం ఈ ప్రాంతం వాళ్ళు లేకపోతే తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాదు ఈ సినిమాని ప్రాంతాలకు అతీతంగా వేరే ప్రాంతాల వాళ్ళు వేరే యాసలు మాట్లాడే వాళ్ళు వీళ్ళు కూడా బాగా ఆదరిస్తున్న సినిమా అక్కడ ఫిదా దగ్గర నుంచి ఇప్పటి దసరా వరకు తెలంగాణ మట్టి వాసనని పట్టి చూపించాయి ఈ సినిమాలు సో ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రియలిస్టిక్గా నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉండే సినిమాల్ని జనం చాలా ఎక్కువ చూస్తున్నారు ఆదరిస్తున్నారు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు లేకపోతే విజువల్ గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్న సినిమాల్ని ఎంతలా ఆదరిస్తున్నారో మన మూలాలు మన మట్టి వాసనలు ఇవి కూడా ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం నిజాయితీతో కథ చెప్తే మా నేపథ్యానికి మమ్మల్ని కనెక్ట్ చేస్తే చూస్తాం అని నిరూపించిన సినిమాలు సో రియలిజం రియలిస్టిక్గా ఉండే సినిమాల దగ్గరికి ఒక్కసారి వస్తే కనుక ఒక్కసారి మనం కర్ణాటక కూడా వెళ్ళాలి కాంతార పర్టిక్యులర్గా చెప్పుకోవాల్సిన సినిమా ఎందుకంటే ఈ సినిమా అసలు కేవలం కర్ణాటకలో ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా అదేవిధంగా గ్రామీణ నేపథ్యం ఒక చిన్న జాతర గ్రామ దేవత పైన వాళ్ళకు ఉండే నమ్మకం ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా మనందరికీ తెలిసిందే కానీ అది కేవలం కన్నడ ఆడియన్స్ని మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి ఆడియన్స్ని కూడా ఆకట్టుకున్న సినిమా అది ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలిసి చూపించిన సినిమా కాంతారం అదేవిధంగా ఈ మధ్య కాలంలో గతంలో మలయాళంలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఇలాగే ఆకట్టుకున్నాయి జల్లికట్టు అదేవిధంగా కుంభలంగి నైట్స్ ఇటువంటి సినిమాలు రియలిస్టిక్గా ఉంటాయి చాలా దగ్గరగా ఉంటాయి రియల్ లైఫ్కి ఎటువంటి కమర్షియల్ హంగులు కూడా మనకు కనపడవు మా క్యారెక్టర్స్ మన మధ్యనే ఉన్నాయా అన్నంతగా అనిపించిన సినిమాలు సో ఇవన్నీ సినిమాలు కూడా ఈ సిరీస్లో వచ్చినవే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది మన మూలా ఎవరు ఎప్పటికీ మర్చిపోరు దానికి దగ్గరగా నిజాయితీగా కథ చెప్తే ఖచ్చితంగా చూస్తారు అనడానికి ఒక భాషని ఒక సంస్కృతిని ఎంత లోతుగా పరిశీలిస్తే అన్ని మంచి కథలు వస్తాయి అంత మంచి నేపథ్యం వస్తుంది అంత అందమైన సినిమాలు వస్తాయి అని ప్రూవ్ చేసిన సినిమాలు సో ఇవన్నీ ఓకే నిజంగా వీటన్నిటికీ ప్రశంసలు దక్కాల్సిందే కానీ నిజంగా ఇంకా అన్ని సినిమాలు వస్తున్నాయా ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందేమో అనిపిస్తుంది మనం చూడొచ్చు నిర్మల్ కొయ్యబోయే ొమ్మల నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి అదేవిధంగా పోచంపల్లి పట్టు ఎంత ఫేమస్ ఫ్యాషన్ వరల్డ్ని పూర్తిగా మెస్మరైజ్ చేసింది పోచంపల్లి చేనేత పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి ఏదైనా కానీ కానీ ఆ నేపథ్యంలో మనకి ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి ఎన్ని కథలు ఉంటుంటాయి అక్కడ మనకు తెలియదు అదేవిధంగా తెలంగాణ రుచులు మనకు తెలుసు పచ్చి పులుసు సర్వపిండి జొన్నగటక ఇవన్నీ మనకి సినిమాల్లో ఎన్నిసార్లు వీటి పేర్లు వినిపించుంటాయి వినుండం ఇంకా కాస్త కూస్తో రాగి ముద్దను లేకపోతే చికెన్ రాయలసీమ ప్రాంతంలో తినే ఆహార పదార్థాలు ఎంతో కొంత అవి కూడా కంప్లీట్గా కాదు ఎంతో కొంత మనకి ఉంటాయి కానీ ఇవైతే అసలు మనం ఏ సినిమాలోనూ పూర్తిగా వినుండవేమో సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు సో ఇంకా చాలా చాలా సినిమాలు రావాలి ఈ విధంగా ఒక బలగం ఒక దసరా ఒక ఫిదా లేకపోతే ఇంకా చాలా తెలంగాణ నేపథ్యంలో అదేవిధంగా మనం చూడొచ్చు తెలంగాణ జానపదాలని సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి సంప్రదాయాలని బతుకమ్మ పర్టిక్యులర్గా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అందరికీ తెలిసింది విదేశాల ఎల్లలు దాటి మరీ వెళ్ళింది బతుకమ్మ అలాగే ఇంకా చాలా ఆర్ట్ ఫామ్స్ ఇంకా చాలా కళలు తెలంగాణలో ఉన్నాయి వాటికి ఇంకా ఆ కళలు ఇంకా బయట ప్రపంచానికి తెలియదు కేవలం ఫేస్బుక్ పేజీల్లోనో లేకపోతే ఇన్స్టా రీల్స్లోనో యూట్యూబ్ వీడియోల్లో పాటల రూపంలోనూ మనకి ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి చెప్తే జనరల్లీ ఏమంటారంటే అప్పుడు డాక్యుమెంటరీస్ అవుతాయి కమర్షియల్ సినిమాలు కావు అనేది మెయిన్ వచ్చే విమర్శ కానీ ఈ బలగం కానీ లేకపోతే దసరా కానీ ఫిదా కానీ కాదు ఈ వీటిని కమర్షియల్ హంగులు జోడిస్తే ఇంకా చాలా దూరం తీసుకెళ్ళగలవు అని ప్రూఫ్ చేసిన సినిమాలు సో ఇంకా చాలా ఉంది ఇక్కడ మట్టి వాసన చూపించడానికి లేకపోతే ఇక్కడి సంప్రదాయాలని ఎక్స్ప్లోర్ చేయడానికి సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వీడియో తర్వాత నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఈ మధ్య కాలంలో ఈ విధంగా రియలిస్టిక్గా లేకపోతే మన మూలాలకి దగ్గరలో ఉన్న సినిమాలు మొత్తం ఎంటైర్ సౌత్ కానివ్వండి నార్త్ కానివ్వండి ఎక్కడైనా సరే మీకు నచ్చిన సినిమా ఏంటి అందులో మీకు నచ్చిన అంశం ఏంటి మీరు కూడా కామెంట్ చేయండి సో ఇటువంటి నేపథ్యంలో మన మూలాలకి దగ్గరగా ఉన్న సినిమాల్ని ఇంకా చాలా రావాలని కోరుకుందాం అదేవిధంగా వాటన్నిటి సినిమాలకి కూడా ఇటువంటి ఆదరణ దక్కాలని కూడా ఆశిద్దాం